ये कामनी हॉस्पिटल के बाजू फर्नांडिस का बैग। हैदराबाद लो इटीवली కాలంలో ఏదో ఒక చోట అగ్గి రగులుతూనే ఉంది. ప్రభుత్వ యంత్రాంగాలు ముందు జాగ్రత్తలు చెబుతూనే ఉన్నా అగ్ని ప్రమాదాలు సాధారణమైపోయాయి. తాజాగా ఆబిట్స్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో ఓ నిండు ప్రాణం సజీవ దహనమైంది. బహుత్ బడీ ఆగ్ లగ్ జా రీ హే అందర్ పూరే జో సో మెకానిక్ వర్క్ షాప్ హే బగుల్కుంటా నేస్ఖానా జనానీ గేట్ బోల్తే బొగ్గులకుంటలోని కామినేని ఆసుపత్రి పక్కనే ఉన్న మెకానిక్ షెడ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డు ప్రాణాలు కోల్పోయాడు. సెక్యూరిటీ గార్డు సంతోష్ కారులో ఆదమర్చి నిద్రిస్తున్న సమయంలో అతని కారులో మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనున్న కార్లకు కూడా వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. తప్పించుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో సెక్యూరిటీ గార్డు మంటల్లో సజీవ దహనమయ్యాడు. ప్రమాదంలో 3 కార్లు పూర్తిగా కాలిపోగా మరో 4 కార్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. కామినేని ఆసుపత్రికి ఆనుకునే ప్రమాదం జరగడంతో అందరూ కంగారు పడిపోయారు. ముఖ్యంగా హాస్పిటల్ కు సంబంధించిన పవర్ జనరేటర్స్ ఉండడంతో మంటలు ఎక్కడ వ్యాపిస్తాయోనని భయపడిపోయారు. ఆసుపత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను కంట్రోల్ చేశారు. సెక్యూరిటీ సిబ్బంది నిద్రిస్తున్న కారులోనే మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఈ మంటలు పక్కనున్న కార్లకు విస్తరించినట్లు వివరించారు. ఆసుపత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసినట్లు వెల్లడించారు. అదే అదేనే నేను రాసుకుంటా రెడ్ కూడా కాలింది. అందరు ఒక జాలు ఉండి తీసుకు అన్న ఒకసారి చెక్ చేయండి.